వెల్కమ్ టు టీ5 న్యూస్. దిస్ ఈజ్ రమ్యశ్రీ. ఈరోజు వార్తల్లోని విశేషాలు. నగరంలోని 22వ డివిజన్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉర్సు సిఆర్సీ భవన ప్రాంగణంలో, రంగశాయిపేట కాపువాడ, ఉర్సు ప్రసూతి ఆసుపత్రి ప్రాంతాలలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాల వద్ద కేక్ కట్ చేసిన అనంతరం పనులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రేటర్ మేయర్ గుండా ప్రకాష్రావు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్లు పాల్గొని మాట్లాడారు. చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు 22వ డివిజన్ పురుషులో సోదరుడు స్థానిక కార్పొరేటర్ పరపల్లి భాగ్యలక్ష్మి రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పెద్దలు, గ్రేటర్ అటువంటి 22వ డివిజన్ ముఖ్య నాయకత్వానికి, కోఆప్షన్ సభ్యురాలు పత్తిని వసుంధర గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ప్రజలందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దేశం కోసం ఎంతో త్యాగం చేసి ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసి ఈ దేశం స్వాతంత్రం సాధించడానికి ఏ విధంగా మనం పోరాడాలని ఒక దిక్సూచిగా ఏర్పడినటువంటి పెద్దలు, వారి యొక్క ఆలోచన ఆ రోజు ఏదైతే చేశారో అదే ఆలోచన పరంగా ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి యొక్క ఆలోచనల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నది. ఏది ఏమైనా కానీ వారు భారతదేశం కోసం వారి యొక్క త్యాగం మరవనీయనిది. కాబట్టి వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కొనసాగాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నటువంటి స్థానిక కార్పొరేటర్ మర్పల్లి భాగ్యలక్ష్మి రవి గారు, అలాగే కోఆప్షన్ మెంబర్ బతి వసుంధర గారు, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా నీళ్ళు మిత్రులు, స్థానిక శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారు, స్థానిక ప్రజలు, తెలంగాణ శ్రేయులు అందరికీ నమస్సుమందరులు. భారతదేశం స్వాతంత్ర పోరాటంలో అలుపేరుగని పోరాటం చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచ దేశాల స్ఫూర్తితోటి ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడగట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని తెలియపరచక తప్పదు. వారి స్ఫూర్తి, వారు ఆ రోజు యువకులలో కలిగించినటువంటి చైతన్యం మనము చరిత్రలో ఏ పూట తిరిగేసినా మనకు అర్థమవుతుంది. లాంటి మహోన్నత నాయకుని యొక్క 123వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా 22వ డివిజన్లో ఊసు ప్రాంతంలో జరుపుకోవడం చాలా అభినందనీయం, హర్షదాయకం. శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్తక్షేత్రము, శ్రీ గణపతి సచ్చిదానంద దత్తజ్ఞాన బోధ సభ వరంగల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హన్మకొండలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో సామూహిక అనఘాష్టమి వ్రతము ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దత్తజ్ఞానబోధ సభ చైర్మన్ హరగోపాల్, సభ్యులు రమేష్, శ్రీనివాస్, డాక్టర్ సురేష్, దత్తక్షేత్రము సభ్యులు వామన్రావు, అజిత్రావులతో పాటు 200కు పైగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం వామన్రావు, శ్రీనివాస్ మాట్లాడారు. మన శ్రీదేవి మాల్ ప్రక్కన ఉన్న సిద్ధి సాయిబాబా గుళ్ళో ప్రధాన అనుగాష్టమి సామూహికంగా జరుపుతున్నాము. ఇది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సంకల్పంలో మరియు శ్రీ దత్త విజయానంద తీర్థవారి సంకల్పంతో హన్మకొండలో జనవరి 2021 ఆరో తారీఖు నాడు 10,000 మంది దంపతులతోటి ఒక అనుగాష్టమి వ్రతము, ఆయుత అనుగాష్టమి వ్రతం అనే మహాసంకల్పాన్ని తీసుకున్నారు. దాని సందర్భంగానే
దాని కంటిన్యూషన్గా ఇప్పుడు కోటి అనగాష్టమి వ్రతాలు ప్రపంచవ్యాప్తంగా చేయాలని చెప్పేసి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సంకల్పించారు. అందులో భాగంగా ఇప్పుడు మనం ఈ శ్రీదేవి మన ఈ సాయిబాబా గుళ్ళో మనం ఇప్పుడు ఈ ప్రధాన అనగాష్టమి వ్రతాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. మనం అనగాష్టమి వ్రతాన్ని సామూహికంగా జరుపుకుంటున్నాం. ఇప్పటి వరకు 210 మంది దంపతులు కూర్చున్నారు అక్కడ. ఆ 210 దంపతులతో కూర్చుంటే అంటే మనకు 210 వ్రతాలు అయినట్టు ఇప్పుడు మనకు కౌంట్ వస్తుంది. అయితే ఇట్లాంటిది మనకు 1000 కోటి అనగాష్టమి వ్రతాలు కావాలని చెప్పేసి సంకల్పం. అందులోని భాగంగానే ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి ఎంతో మన ప్రేమతో సాయిబాబా గుడి యాజమాన్యం అంగీకరించి ఇక్కడ చేసుకునేందుకు అంగీకరించి వారు అన్ని సహాయాలు చేసినారు. వారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చేరటానికి నవవిధ భక్తులలో వ్రతానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాయిబాబా మందిరంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా 200 పైన చిలుకు దంపతులచే సామూహిక అనగాష్టమి వ్రతాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇది దత్తపీఠం ములుగు రోడ్లో ఉన్న దత్తపీఠం వారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారి సలహాలు సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతంలో పాల్గొన్నారు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా భక్తునికి వారు చాలా ప్రియమైన వారు. అందులో భాగంగా ఈ వ్రతాన్ని మన మందిరంలో నిర్వహిస్తున్నాం. నిజంగా ఆర్గనైజర్స్కి మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాము. నగరంలోని అన్ని దేవాలయాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికి వారు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులంతా కూడా ఈ వ్రతాలలో పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాలని మేము ఆశిస్తున్నాము. ప్రజల భద్రత రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని వరంగల్ ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పరిధి కరీమాబాద్లో డయల్ 100 తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏసీపీ పాల్గొని స్థానికులకు పోలీసు సేవలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రతపై ప్రత్యేక టీములు నిత్యం గస్తీ తిరుగుతున్నాయని, శాంతి భద్రతలకై పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. 100కు డయల్ చేయగానే వెంటనే పోలీసులు వస్తారని, పోలీసుల పనితీరును వివరించారు. శాంతి భద్రత పరిరక్షణకై పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ నరేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతం లోపల మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎదురయ్యే సమస్యలు, తర్వాత మహిళల భద్రత, రహదారి భద్రత, డయల్ 100, ఈ విషయాలపై అవగాహనను ఏర్పరచడానికి, తర్వాత పెట్రోలింగ్ సిస్టమ్, బ్లూ కోడ్స్ ఆఫీసర్స్, పెట్రోలింగ్ వెహికల్స్ ఏ విధంగా రౌండ్ ద క్లాక్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ డయల్ 100కి ఎలా ప్రతిస్పందిస్తారు, ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూడా ఎలా క్విక్గా రియాక్ట్ అవుతామనేది వాళ్ళకి వివరించడం జరిగింది. దాంతోపాటు ప్రజలందరికీ ఈ డయల్ 100 సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఎటువంటి చిన్న సమస్య ఎదురైనా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి పరిగెత్తుకొని రావడమో, లేక పోలీస్ స్టేషన్ కొరకు ఫోన్ కొరకు ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఈలోపే 100కు డయల్ చేస్తే వెంటనే ప్రతిస్పందించి 5 నుంచి 10 నిమిషాల లోపల ఇక్కడికి రావడం జరుగుతుంది. మీ సమస్యలను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను పిల్లలు చిన్ననాటి నుండే అలవర్చుకుంటే మొక్కలు పెంచుతారని చిట్యాల ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మాధవి అన్నారు. గురువారం రేగొండ మండలంలోని పాండవులగుట్ట అటవీ ప్రాంతానికి చిట్యాల ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులను ఫారెస్ట్ వనయాత్రకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ విజయ, స్పెషల్ అధికారులు ప్రసాదరావు, ఫయాజ్, జెడ్పీటీసీ గొర్రెసాగర్, సర్పంచ్ మాసు రాజయ్య పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మాధవి, గొర్రెసాగర్ మాట్లాడారు. ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ వస్తున్నారు, 9th 10th. వాళ్ళు టీచర్స్ కూడా వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరు వచ్చిందండి. అందరు పిల్లలు కూడా ఎంతో ఎంతూజియాజంగా ఉన్నారు. మెయిన్ ఏంటంటే అడవులను నరకొద్దు, అడవులను కాపాడుకుంటేనే మనుషుల మనుగడ ఉన్నది అని, చిల్డ్రన్ ద్వారా సొసైటీకి ఈ వాయిస్ తీసుకెళ్లాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి.
ఇద్దరు చెప్పినా కూడా ఈ పోడు చేయడము ఆగట్లేదు. కనీసం పిల్లల మాటన వింటారు, వాళ్ళ పేరెంట్స్కి చెప్తేనన్నా అట్లనన్నా జనాల్లోకి వాయిస్ వెళ్తుందని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అవుతుందండి. చెట్లు లేకపోవడం వల్ల, అడవులు లేకపోవడం వల్ల అది పొల్యూషన్ పెరిగిపోతుంది, వర్షాలు లేక అంత ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి చెట్లను పెంచాలి కానీ చెట్లను నరకొద్దు అన్న నినాదంతో వెళ్తుంది. కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో వనదర్శిని ప్రోగ్రామ్ను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క మన అడవులను రక్షించేందుకు ఒక వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించడం తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణలో కానీ మరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా అడవులను పెంచాలి, చెట్లను పెంచాలి, అడవులను రక్షించాలి. అట్లయితేనే రేపు వర్షాలు సమృద్ధిగా పడతాయనే ఉద్దేశంతో విద్యార్థుల ద్వారానన్న వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ ప్రజలకు కానీ వివరించేందుకు వాళ్ళు కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి అడవులను నరక దాని యొక్క వాయిస్ను తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ను ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది ఇది మన మండలంలో ఈ పాఠశాలలో కూడా ఒక ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తారు. దీని ద్వారా అడవులను రక్షించే బాధ్యత మన అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు లాంటి సదుపాయాలు కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ ఏఈలను డీపీఓ నారాయణరావు ఆదేశించారు. గురువారం అగ్రంపహాడ్లో జరుగుతున్న జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట వరంగల్ అర్బన్, పరకాల ఆర్డీఓలు లావుడ్యా కిషన్, మహేందర్జీ, ఎంపీడీఓ నర్మద, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇది మోసం కదా, ఇది డబుల్ పైసా. ఈరోజు అగ్రహంపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మనకి సమ్మక్క సారలమ్మ మినీ జాతర 5, 6, 7 తారీఖులు జరగబోతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ యొక్క టెంపుల్ యొక్క పరిధిలో ఇక్కడున్న సర్పంచెస్ తోటి, గౌరవ సర్పంచెస్ తోటి, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ తర్వాత ఎంపీపీ, డిప్యూటీ సభ్యులతోటి, గ్రామస్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి రాబోయే ఈ యొక్క సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఏదైతే ఇక్కడ దాదాపుగా 20 లక్షల మంది జనాభా వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు కానీ అవాంతరాలు లేకోకుండా ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ, తర్వాత త్రాగునీటి విషయంలో కానీ, తర్వాత వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకూడదు ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా ముందు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఎవరికాళ్ళు కూడా స్వయంగా కొంత క్రమశిక్షణ అలవర్చుకోవాలి. దీనిలో భాగంగా ఇక్కడికి వచ్చే భక్తులు కోరేది ఏంటంటే మనకి ఎవరూ కూడా ప్లాస్టిక్ రహిత అగ్రహంపాడుగా మనం చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే సహజమైనంత వరకు ప్లాస్టిక్ పేపర్లు కానీ, ప్లాస్టిక్ కాగితాలు కానీ, ఒక్కసారి యూజ్ చేసే ప్లాస్టిక్ కాగితాలు కానీ తేకోకుండా ఎవరికాళ్ళు సెల్ఫ్గా నియంత్రించుకోవాలని చెప్పి తెలియజేస్తాను నేను. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న 7-8 పంచాయతీలకు సంబంధించిన మా సర్పంచెస్ కానీ, ఎంపీటీసీ సభ్యులకు కానీ, తర్వాత ఎంపీపీ గారులకు కూడా నేను కోరేది ఏంటంటే మీ అందరి సహాయ సహకారాలతోటి ఈ జాతర అనేది సక్రమంగా జరగాలి. ముఖ్యంగా పారిశుద్ధ్యంలో కానీ ఏ విధమైన లోపాలు వచ్చిన ఎడల మనకి ఎపిడమిక్స్ కానీ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అట్లాంటివి రాకోకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. పారిశుద్ధ్యం విషయంలో ఏ విధమైన లోపాలు రాకోకుండా ప్రతి వ్యక్తికి ప్రతి వారు కూడా శ్రద్ధ వహించాలని చెప్పి తెలియజేస్తాను నేను. అదేవిధంగా ఇక తాగునీటికి సంబంధించి ఇక్కడ మిషన్ భగీరథ వారు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నా సామూహిక మరుగుదొడ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు దానికి సంబంధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా మన కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మనకి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా. గీసుకొండ మండలంలోని గొర్రకుంట శివారు ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఎంత ఉందో సర్వే చేయించి పండ్ల మార్కెట్ నిర్మాణం చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన గొర్రకుంట శివారు ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ నిర్మాణానికి 6.5 కోట్ల నిధులు మంజూరైనాయన్నారు.
మున్సిపోల్స్ ముగిసింది. అభ్యర్థులకు గుబ్బుల జ్వరం పట్టుకుంది. ఫలితాలు సమీపిస్తున్న కొద్దీ నేతలు టెన్షన్తో గడియారం ముళ్ళు కన్నా వేగంగా సమయాన్ని లెక్కిస్తున్నారు. ఊహాగానాలలో తమ భవితవ్యాన్ని చూసుకుంటున్నారు. మరోపక్క బ్యాలెట్ పెట్టెలు స్ట్రాంగ్ రూంలో కట్టుదిట్టమైన భద్రతా వలయంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ నెల 25న జరగనున్న కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరిని విజయం వరిస్తుందో ఇక వేచి చూడాల్సిందే. భూ కబ్జాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ హెచ్చరించారు. గురువారం సిపి ఆఫీసులో నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుటకు సహకరించిన పోలీసు అధికారులను అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.